హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మహిళల్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఎక్కువ ఏ వయసులో వస్తుంది, తదితర విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఇమేజ్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ కార్తిక్ తుమ్మల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు చెప్పండి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? గుండె మనకి పుట్టినప్పటి నుంచి కూడా సుమారుగా రోజుకి 100,000 సార్లు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొట్టుకున్నప్పుడు గుండె రక్తం ప్రసారం పూర్తిగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మొత్తం ప్రతి అవయవానికి అందజేయటం జరుగుతూ ఉంటుంది. మనం మెదడుకే కానీ, ఊపిరితిత్తులకే కానీ, కిడ్నీకే కానీ, మనకున్న వేరే ఇతర కాళ్ళు చేతుల్లో కానీ మొత్తం బ్లడ్ సప్లై అవ్వాలి అంటే మనకి హార్ట్ గట్టిగా కొట్టుకుంటేనే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గుండె నీరసపడి, గుండె శక్తి తగ్గి, గుండె కరెక్ట్గా పంపింగ్ చేయలేదో దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ప్రాథమికంగా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది గుండెకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, గుండెకి శక్తి కోల్పోవటం వల్ల, గుండెకి రక్తనాళాల్లో రక్తం సరిగ్గా అందకపోవటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది సంభవిస్తుంది. దీని తర్వాత బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ ఉన్నవారికి గుండె లోపల శక్తి తగ్గటం, గుండె లోపల కండ పెరగటం, రిలాక్సేషన్ తగ్గటం వల్ల మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావటం జరుగుతుంది. తర్వాత ఇతర కారణాల్లో మనకి ఆల్కహాల్ వల్లే కానీ, స్మోకింగ్ వల్లే కానీ, దీంతోపాటు కార్డియోమయోపతీస్ అంటాం, గుండె పెరిగి గుండెకి శక్తి తగ్గటమే కానీ లోపల కరెంట్ కరెక్ట్గా వెళ్ళకుండా ఉండటం వల్ల గుండె పెరగటం, దీంతోపాటు చిన్నపిల్లల్లో కూడా చానలోపతీసు లేకపోతే కార్డియోమయోపతీసు రావటం వల్ల మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రధానంగా గమనించడం జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అసలు హార్ట్ ఎన్లార్జ్ అంటే ఏంటి? హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే సుమారుగా మన పిడికిడికి ఎంత ఉంటుందో అట్లా గుండె సైజ్ ఉంటుంది. సుమారుగా 100 నుంచి 150 గ్రాముల వరకు ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే గుండె పెరుగుతుందో, అంటే ఈ సైజు కంటే దాని యొక్క పరిమాణం పెరుగుతుందో దీన్ని గుండె పెరుగుదల అంటాం. ఎప్పుడైతే గుండె పెరిగిందో దీనికి చాలా కారణాలు ఉంటాయి. దీంట్లో ప్రాథమికంగా గుండె కండ వీక్ అవటం, కండ బలహీన పట్టడం వల్ల గుండె పెరుగుదల అనేది ఎక్కువగా గమనిస్తాం. దీన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. దీనికి ప్రధాన కారణం వచ్చి గుండెకెళ్ళే రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల గుండె పెరుగుదల అనేది ఎక్కువగా గమనిస్తాం, అంటే ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటాం. గుండెకి ఎప్పుడైతే రక్తనాళాల్లో పూడుకలు వస్తాయో దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఈ ఎథెరోస్క్లెరోసిస్ వల్ల ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ రావటం వల్ల మనకి ఇష్కెమిక్ డైలేటెడ్ కార్డియోమయోపతి అనేది మోస్ట్ కామనెస్ట్ వెరైటీగా చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, అంటే గుండెకెళ్ళే కరెంటు ఒక లయతోటి వెళ్ళకపోవటం వల్ల, దీంతోపాటు కరెంటు సర్క్యులేషన్ దెబ్బతింటం వల్ల, లోపల కరెంటు వైర్లు దెబ్బతింటం వల్ల గుండె అనేది పెరగటం జరుగుతుంది. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది సాధారణంగా గుండె పెరుగుదల వచ్చినప్పుడు ఎక్కువగా, సుమారుగా 80% వరకు డైలేటెడ్ కార్డియోమయోపతి వల్లే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా రావటం కనిపిస్తూ ఉంటుంది. గుండెకొచ్చే జబ్బులు అన్నీ కూడా హార్ట్ ఫెయిల్యూర్ అయితే కాదు, కానీ ఫైనల్గా మనకి హార్ట్ ఫెయిల్యూర్ అయితేనే గుండె పూర్తిగా నిర్జీవం అవటం లేకపోతే ఆగిపోవటం, సడన్ కార్డియక్ డెత్ రావటం అనేది జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే నేను ఇందాక చెప్పినట్టు గుండె నుంచి పంపింగ్ శక్తి తగ్గి బయటకు వచ్చే రక్తం తగ్గుముఖం వల్ల కిడ్నీలకే కానీ, వేరే ఇతర ఇంపార్టెంట్ ఆర్గన్స్ అంటే మెదడుకే కానీ లేకపోతే ఊపిరితిత్తులకే కానీ లేకపోతే చేతులకి కాళ్ళకి కొద్దిగా రక్తం తగ్గటం వల్ల మనకు వచ్చే జబ్బులు మనకు హార్ట్ ఫెయిల్యూర్ వరకు వల్ల, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ వల్లే మనకి సడన్ కార్డియక్ డెత్స్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ గడ్డలు మన రక్తనాళాల్లో పూడుకుల్లాగా మొదలవుతాయో అది ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. సుమారుగా మనకి ఈ వార్, మన వియట్నాం వార్ జరిగినప్పుడు చాలామంది చనిపోవటం చిన్న వయసులో జరిగింది. వీళ్ళ మీద అటాప్సీ చేస్తున్నప్పుడు, అంటే కొద్దిగా ఈ మార్చరీకి వెళ్ళే ముందు అటాప్సీ చేసి ఎందుకు కారణం నిర్ధారణ చేసేటప్పుడు వారు రక్తనాళాలని కొద్దిగా పరిశీలన చేసినప్పుడు 18 ఏళ్ళకు కూడా మనకి బ్లాక్లు మొదలవుతాయని చెప్పి నిర్ధారణ చేయటం జరిగింది. ఈ ఫ్యాటీ స్ట్రీక్స్ అంటాం, అంటే మెయిన్ బ్లడ్ వెసల్స్లో కూడా ఈ రక్తం గడ్డలు లేకపోతే కొలెస్ట్రాల్ గడ్డలు అనేది మనకి యుక్త వయసులోనే స్టార్ట్ అవుతాయి. ఇది పెరుగుదల మన తీసుకుంటున్న జాగ్రత్తలు బట్టి, మనం తీసుకున్న ఆహార నియమాలు బట్టి లేకపోతే వ్యాయామం బట్టి ఉంటుంది. సుమారుగా 30-40 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఈ గుండెకెళ్ళే రక్తనాళాల్లో కూడా చిన్న చిన్న బ్లాక్లు ఏర్పడే అవకాశాలు కొంతమందికి ఉంటాయి.
ఎప్పుడంటే ఈ కొలెస్ట్రాల్ గడ్డలు వెళ్ళి లోపల గడ్డగట్టడం, ఈ కొలెస్ట్రాల్ గడ్డ మీద కాల్షియం చేరుకోవటం, దీంతోపాటు ఇది పెరుగుదల అట్లా చిన్న చిన్నగా ఒక 30% 40% అయ్యి 50 ఏళ్ళు వచ్చేటప్పటికి అయ్యి ఒక 50-70% అయ్యే అవకాశాలు సుమారుగా ఒక 30% వరకు ఉంటాయి. ఎప్పుడైతే 50-60% బ్లాక్లు వచ్చినాయో ఈ దాని మీద ఉన్న పొర పగలటం వల్ల ఈ కొలెస్ట్రాల్ గడ్డలు బయటికి రావటం, దీంతోపాటు కొలెస్ట్రాల్ గడ్డని అణచటానికి రక్తం గడ్డ కట్టడం, ఇట్లా మనకు హార్ట్అటాక్ అనేది రావటం జరుగుతుంది. సో ఎథెరోస్క్లెరోసిస్ అనేది రక్తనాళాల్లో పూడుకలు రావటం. ఈ పూడుకలు రావటం వల్ల రక్తం గడ్డగట్టినప్పుడు మనకు హార్ట్అటాక్సే కానీ స్ట్రోక్సే కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? మొత్తం మనకు బాడీకి మొత్తం రక్తం సరఫరా కరెక్ట్గా అవ్వాలి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ తీసుకెళ్లే రక్తాన్ని కరెక్ట్గా అందించడానికి మనకి హార్ట్ చాలా అత్యవసరం. మనకి ఉన్న పేగులకే కానీ లేకపోతే ఇతర అవయవాలకే కానీ రక్తం కరెక్ట్గా అందజేస్తేనే దానికి ఆక్సిజన్ కరెక్ట్గా అందటం, ఈ ఆక్సిజన్ కరెక్ట్గా అందినప్పుడు మనకి సర్క్యులేషను లేకపోతే దాని యొక్క పనితనం కరెక్ట్గా ఉంటుంది. ఈ పేగులకి గనక రక్తనాళాల్లో రక్తం కరెక్ట్గా అందనప్పుడు మనకి ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది, అప్పుడు పొట్టబ్బరం రావటం, తర్వాత కొంతవరకు విరోచనాలు కొద్దిగా బతకంగా అవటం, ఇండైజెషన్ అవటం, గ్యాస్ రావటం ఇట్లా ఎక్కువగా చూడటం జరుగుతుంది. దీంతోపాటు హార్ట్ ఫెయిల్యూర్కి ప్రధానంగా ఏముంటుంది, పొట్టబ్బరం రావటం, బరువు పెరగటం, కాళ్ళు వాపులు రావటం, నడుస్తున్నప్పుడు ఆయాసం రావటం, నడుస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి రావటం, లేదా కళ్ళు తిరగటం, నీరసంగా ఉండటం, ఏమీ చేయలేకపోవటం, ఇవన్నీ లక్షణాలు ఎవరికన్నా ఉన్నాయంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిన దానిలో చూసుకుంటే అంటే అలసట ఏర్పడడం దీని కారణంగా కూడా ఇది ఒక హార్ట్ ఫెయిల్యూర్కి ఒక లక్షణం అని చెప్పుకోవచ్చా? అలసటకి చాలా కారణాలు ఉంటాయి. అలసటకి చిన్నగా మనం నిద్ర కరెక్ట్గా పోకపోయినా లేకపోతే మల్టీ వైటమిన్స్ అంటే వైటమిన్ డి లోపమే కానీ బి12 లోపంలోనే కానీ పౌష్టిక ఆహార లోపాల వల్లే కానీ లేదా వర్క్ స్ట్రెస్ లేకపోతే ఒత్తిళ్ళు మూలాన నీరసంగా ఉండటమే కానీ లేకపోతే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారికి నీరసం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని హార్ట్ నీరసం ఉంది అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నట్టు కాదు, కానీ హార్ట్ ఫెయిల్యూర్ ఉండేవారికి నీరసం ఉండే సంఖ్య ఆల్మోస్ట్ 80% వరకు వారికి నీరసం అనేది ఉంటుంది. సో నీరసం ఉంది కదా అని హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది అనేది అయితే అనుకోకూడదు. ఒకసారి పరీక్ష చేయించుకుంటే గుండె యొక్క పంపింగ్ అంటే ఎకో కార్డియోగ్రామ్, గుండెకి ఎంతవరకు పంపింగ్ శక్తి ఉందనేది చెప్పే టెస్ట్ ఎకో కార్డియోగ్రామ్, లేదా కార్డియక్ ఎంఆర్ఐ అంటే గుండె యొక్క ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మనకి గుండె పంపింగ్ ఎంత శక్తితో కొడతాంది అనేది కూడా తెలుస్తుంది. సో ఈ రెండుటి వల్ల మనకి ఎగ్జాక్ట్గా ఎంతవరకు పంపింగ్ గుండె చేయగలుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి అధిక రక్తపోటు వల్ల కూడా గుండె దెబ్బతింటుందంటారా? అధిక రక్తపోటు వల్ల మనకి లోపల గుండె అరల్లో గుండె కండ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గుండె కండ పెరుగుతుందో లోపల ఫైబ్రోసిస్ అంటే మామూలు రక్తన కణాల కంటే ఈ కణాల మధ్యలో ఫైబ్రోసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. వీటి వల్ల గుండె యొక్క శక్తి తగ్గటం, దీంతోపాటు రిలాక్సేషన్ టైం అంటే గుండె కొట్టుకున్న తర్వాత రిలాక్సేషన్ వస్తేనే గుండెకి లోపల రక్తం లోపల చేరటానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా రిలాక్సేషన్ టైం పెరగటం వల్ల, రిలాక్సేషన్ అయ్యేటప్పుడు ప్రెషర్ పెరగటం వల్ల గుండెకి కరెక్ట్గా రక్తం అందదు. ఎప్పుడైతే గుండెకి కరెక్ట్గా రక్తం అందదో దానికి పంపింగ్ చేసే కెపాసిటీ కూడా తగ్గటం మొదలవుతుంది. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఈఎఫ్ అనే కానీ లేకపోతే డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనే కానీ అంటం జరుగుతూ ఉంటుంది. సో వీరిలో గుండె కరెక్ట్గా ఈఎఫ్ కనుక చూసుకుంటే, ఇజెక్షన్ ఫ్రాక్షన్ కనుక చూసుకుంటే 60% ఉండొచ్చు, 65% ఉండొచ్చు, కానీ రిలాక్సేషన్ టైమ్స్ డయాస్టోలిక్ ఫంక్షన్స్ ఇట్లా చూసుకుంటే మనకి లోపల ప్రెషర్ పెరిగుందా, దీని ఫిల్లింగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉండాలని నిర్ధారణ చేయొచ్చు. వీరిలో మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది తెలియకోకుండా కూడా గుండెని సడన్గా ఒత్తిళ్ళు లోనవటం, సడన్ కార్డియక్ డెత్స్ రావటం, బీపీ ఉండే వాళ్ళకి ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, రక్తంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలంటారు, దానికి బట్టి ఎట్లా జాగ్రత్త తీసుకోవాలంటారు కొలెస్ట్రాల్ పరిస్థితి? సో మనకి కొలెస్ట్రాల్ ప్రాథమికంగా డివైడ్ చేసుకుంటే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ వచ్చి హెచ్డిఎల్ అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. చెడు కొలెస్ట్రాల్ వచ్చి ఎల్డిఎల్, లైట్ డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. ఎల్డిఎల్ అనేది తర్వాత ట్రైగ్లిసరైడ్స్,
ఈ రెండు కూడా ఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్ రెండింటి వల్ల కూడా మనకి గుండె లోపల బ్లాక్లు వస్తాయని నిర్ధారణ చేయడం జరిగింది. హెచ్డిఎల్ అనేది లోపల కొలెస్ట్రాల్ని బయటికి తీసుకొచ్చి పేగుల ద్వారా బయటకు వచ్చేదాన్ని హెచ్డిఎల్ అంటాం. హెచ్డిఎల్ కనుక ఎక్కువ ఉందంటే లోపల కొలెస్ట్రాల్ మెటబాలిజం కరెక్ట్గా ఉంది, దీంతోపాటు బయటికి కొలెస్ట్రాల్ని బయటికి పంపించే హెచ్డిఎల్ వల్ల కొంత మన ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉందని ఆ పరిశోధనలో తెలుస్తాయి. సో హెచ్డిఎల్ మనకి సుమారుగా 45 కంటే ఎక్కువ ఉండాలి, ఎల్డిఎల్ 100 కంటే తక్కువ ఉండాలి. ఏ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగరు, బీపీ స్మోకింగ్ లేని వారికి, అదే షుగరు బీపీ స్మోకింగ్ ఉన్నవారికి ఎల్డిఎల్ 80 కంటే తక్కువ ఉంటే వీరికి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు సుమారుగా 80% వరకు మనం తగ్గించవచ్చు. సో దీని బట్టే స్టాటిన్ థెరపీస్, ఈ గత 2 దశాబ్దాల్లో కూడా స్టాటిన్ థెరపీస్ కొన్ని లక్షల కోట్ల మందికి ఇవ్వటం జరిగింది. దీనివల్ల హార్ట్ అటాక్స్ గణనీయంగా తగ్గటం అనేది మనం గమనించాం, స్ట్రోక్స్ తగ్గటం అనేది గమనించాం. సుమారుగా 130 లక్షల మందికి పైగా మనకి ఆల్మోస్ట్ స్టాటిన్ థెరపీస్ ఇవ్వటం, దీని మీద పరిశోధనలు చేయటం వల్ల మన యొక్క మంచి ఫలితాలని ఈ టాబ్లెట్లు ఇస్తాయి అని కూడా తెలియటం జరిగింది. ఓకే డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, మీ హార్ట్ కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. హలో, హలో, రైట్. అయితే పుట్టుకతో వచ్చే గుండె వైఫల్యాలకు ఎటువంటి చికిత్సలు ఉంటాయి అంటారు సార్? సో పుట్టుకతో ఒకటి కూడా మనకి లోపల రంధ్రాలు ఉండటం లేదా రక్తనాళాలు మార్పిడి ఉండటం, ఒక రక్తనాళం వేరే చోట నుంచి అంటే ఇంప్యూర్ బ్లడ్ నుంచి రావటం, దీంతోపాటు కొన్ని అరలు సరిగ్గా ఫామ్ అవుకోకుండా ఉండటం, వీటిలన్నిటి వల్ల కూడా గుండె శక్తి తగ్గటం, ఇట్లా అన్నీ చూడటం జరుగుతూ ఉంటుంది. సుమారుగా 16 ఏళ్ళు వయసు వచ్చే లోపల కనుక హార్ట్ ఫెయిల్యూర్ కనుక వస్తే ఏదైనా మేజర్ రక్తనాళాల్లో ప్రాబ్లమే కానీ లేదా అరల్లో ప్రాబ్లమే కానీ జన్యుపరంగా కొన్ని ఛానలోపతీస్ వల్లే కానీ మస్కులర్ డిస్ట్రోఫీస్ వల్లే కానీ మనకి ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. సో చిన్న వయసులో ఉండేవి వంశపారంపర్యంగా రావటమే కానీ లేదా జెనెటిక్గా జీన్స్ వల్ల రావటం వల్లే కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. అనంతపూర్ మేడం. ఓకే అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. మా ఇంటికి డయాలసిస్ ఉంది సార్. ఓకే, డయాలసిస్ ఉంది. ఓకే, డయాలసిస్ గురించి గుండెకి సంబంధించింది కాదమ్మా. డయాలసిస్ అనేది మనకి కిడ్నీలు కనుక కరెక్ట్గా పనిచేయనప్పుడు, లోపల ఫిల్టరేషన్ లోపల కరెక్ట్గా సర్క్యులేషన్ని కరెక్ట్గా చేయలేనప్పుడు ఈ వేస్ట్ పదార్థాలు బాడీలో ఎక్కువగా చేరుకుపోవటం వల్ల మన డయాలసిస్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. సుమారుగా వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఊపిరితిత్తుల్లో నీరు బట్టి గుండె యొక్క ఫంక్షన్ బట్టి నిర్ధారణ చేయటం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు పర్మనెంట్గా డయాలసిస్ కంటే కూడా మనకి అవయవ మార్పిడి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ 2 దశాబ్దాల్లో కూడా మనకి ఎక్కువ మంది చేయించుకోవటం, తర్వాత రిజెక్షన్స్ రాకపోవటం, మెరుగైన టెక్నాలజీ ఉండటం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. సో డయాలసిస్ భవిష్యత్తులో ఎక్కువగా అవసరం అవుతుంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేసుకోండి, దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటే డెఫినెట్గా మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, జన్యుపరమైన కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది అనుకోవచ్చా? సో జెనెటిక్గా కూడా మనకి ఛానలోపతీసే కానీ డిస్ట్రోఫీసే కానీ మస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే గుండెకి కండ ఉంటుంది, ఈ కండ ఎప్పుడైతే ఈ జన్యుపరంగా మార్పులు రావటం వల్ల గుండె లోపల శక్తి కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుండె లోపల శక్తి కోల్పోయినప్పుడు దానికి పంపింగ్ శక్తి, దీని నుంచి గుండె నుంచి బయటకు వచ్చే రక్తం కూడా తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే రక్తం తగ్గుముఖం పడుతుందో మేజర్ అవయవాలు మెదడుకే కానీ ఊపిరితిత్తులకే కానీ లేకపోతే కిడ్నీలకి లివర్కి మన ఇంకా పేగులకే కానీ తగ్గుముఖం ఉంటుంది. అప్పుడు మనకి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జెనెటిక్గా జన్యపరంగా డెఫినెట్గా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. షూర్. హలో, హలో మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య. నమస్కారం, చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నాకు దాదాపుగా 20 ఇయర్స్ కాంచి షుగర్ ఉన్నది సార్. ఆ తర్వాత
ఫర్ 10-15 ఇయర్స్ ఎప్పటికీ టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాం సార్. అయితే తర్వాత 15 ఇయర్స్ తర్వాత మళ్ళా నాకు హార్ట్ నొప్పి వేసింది సార్. అయితే నేను కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి పోయినా సార్. పోతే టీడీ తీసింది, 2D తీసింది సార్. 2D తీస్తే నీ పంపింగ్ తక్కువ ఉంటుంది, నువ్వు ఏం లేదు ఆపరేషన్ చేస్తానికి వీల్లేదు, నువ్వు మెడిసిన్స్ వాడాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మన వెంకన్న డాక్టర్ గారి దగ్గరికి పోయి నేను ఎప్పటికీ మెడిసిన్ తీసుకుంటున్నావు సార్, ఏమాత్రం అది తగ్గటం లేదు సార్. అసలే షుగరు పెరుగుతుంది తగ్గుతుంది, ఇది షుగర్ తోట వచ్చింది అని చెప్పింది సార్ డాక్టర్. ఏం చేయాలి సార్ ఇది నా పరిస్థితి? సో మీకు షుగర్ కి సంబంధించి ఎప్పుడైతే షుగర్ వల్ల గుండె కండ వీక్ అవుతుందో, గుండెకెళ్లే రక్తనాళాలు రక్తనాళాల పూడుకల వల్ల 80% వరకు అవుతుంది, మీకు యాంజియోగ్రామ్ పరీక్ష అనేది చేయాలి. తర్వాత గుండెకి యాంజియోగ్రామ్ పరీక్షలో కూడా బాగానే ఉంది, చిన్న చిన్న రక్తనాళాల వల్ల వస్తుంది అంటే మనం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాల క్రితం హార్ట్ ఫెయిల్యూర్ కింద డయాగ్నోజ్ అయిన తర్వాత 15 సంవత్సరాలు అట్లా నడిపిస్తున్నారంటే మనకి మందుల మీద కంట్రోల్ అవుతుందని అర్థం. అదే గనక మందులు వేసుకోకపోతే ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ ఇంకా ఎక్కువయ్యి గుండె ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు చికిత్స కరెక్ట్ టైంలో తీసుకోవటం వల్ల ఇప్పుడు వరకు కొనసాగటం అనేది జరిగింది. సో షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి, హార్ట్ ఫెయిల్యూర్ అనేది కూడా కంట్రోల్లో ఉండాలి. హార్ట్ ఫెయిల్యూర్ ఒకసారి వచ్చిన తర్వాత సుమారుగా 10% నుంచి 15% వరకు మాత్రమే పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది, 85% వరకు తగ్గదు. ఈ 85% తగ్గుకోకుండా అట్లాగుంటేనే మంచిది, అంటే ఇంకా బ్యాడ్ అవ్వకోకుండా, అంటే ఇంకా తగ్గి పంపింగ్ తగ్గిపోతే పూర్తిగా నిర్వీర్యం అవటం తర్వాత గుండె ఆగిపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది చిన్న చిన్నగా పెరిగే జబ్బే కానీ చిన్న చిన్నగా తగ్గే జబ్బు అయితే కాదు. సో ఇప్పుడు వరకు 15 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ అట్లాగే మెయింటైన్ చేశారు అంటే మంచిదే. ఇప్పుడు కొత్తగా మందులు రావటం జరిగింది, లేదా గుండెకి మళ్ళీ రక్తనాళాల్లో ఏమైనా పుడుకులు వచ్చినాయా, అయ్యేమైనా సరి చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ తగ్గుతుందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాలకి ఇప్పటికి చాలా మార్పులు చేర్పులు రావటం జరిగింది. సో ఒకసారి మళ్ళీ కన్సల్ట్ చేస్తే మనకి ఇంకేమైనా చేయటానికి అవకాశం ఉందా అనేది తెలుస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, లైన్లో ఉన్నారు, టీవీ చూడొద్దు, మాట్లాడండి. నమస్కారం మేడం గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మాది ప్రకాశం జిల్లా ఈడుమూడు అండి. చెప్పండి. నాకు ఒకసారి కొంచెం అంతకుముందు డీబీటీ వచ్చింది సార్, కాళ్ళు డీవెన్స్ థ్రోంబోసిస్ అని. ఓకే. రక్తనాళాల్లో గడ్డల గట్టే గుణం వస్తే నేను కొన్నాళ్ళు బిళ్ళలు మానేసానండి. ఓకే. ఆ తర్వాత కొంచెం హార్ట్ లో చిన్న హోల్ ఒకటి ఈ గడ్డ గట్టిందని చెప్పారు. ప్రస్తుతానికి నేను ఆంధ్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చూపించుకున్నాను సార్, శ్రీమన్నారాయణ అని చెప్పి. అక్కడ క్లాస్ ని కరిగిచ్చారు సార్, అప్పుడు నాకు షుగర్ వచ్చిన సంగతి తెలియదు. షుగర్ 600 ఉందని చెప్పారు సార్. షుగర్ కంట్రోల్ గా పూర్తిగా ఇప్పుడు కొంత టిఫిన్ చేయక ముందు 80%, టిఫిన్ చేసిన తర్వాత 120% ఉంటుంది. షుగర్ లెవెల్స్ పెరగనీయకుండా జాగ్రత్తగా ఉంటున్నాను, వాకింగ్ చేస్తున్నాను సార్. నాకింత ముందు ఎక్కిన 1 mg ఎక్కువ స్పిన్ ఇచ్చేవాడు సార్, ఇప్పుడు రివరెక్స్ 10 mg ఇస్తున్నారు సార్. సో మీకు రక్తం గడ్డగట్టే ప్రక్రియలో మీ బాడీలో కొంత తేడాలు అనేది ఉన్నాయి. సో దీనికి రక్తం చిక్కబడుకోకుండా రక్తం పల్చగా ఉండే ఒక మందులు ఇవ్వాలి. దీనికి తగ్గట్టే రివరాక్సిబన్ లేటెస్ట్గా వచ్చిన ట్యాబ్లెట్లో ఒక రకం. సో దీనివల్ల రక్తం చిక్కబడుకోకుండా పల్చగా ఉండి ప్రవాహం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాం జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్ అనేది చాలా వరకు వాడుకోవాలి. దీంతోపాటు ఆస్పిరిన్ ట్యాబ్లెట్ కూడా ఆపేశారు, అంటే మీకు రక్తం పల్చబట్టం అనేది కరెక్ట్గా ఉంది ఈ ట్యాబ్లెట్ తోటి అనేది అర్థం. సో ఇది కంటిన్యూ చేయండి. రెగ్యులర్గా మీరు తీసుకునే డైట్ ఇట్లా ఎక్కువగా శాకాహారం తీసుకోవటం, వాకింగ్ చేయటం, కొంత వ్యాయామం చేయటం కనుక చేస్తే డెఫినెట్గా మళ్ళీ రక్తం గడ్డగట్టుకోకుండా చూసుకోవచ్చు. డెఫినెట్గా డాక్టర్ గారిని మళ్ళీ సంప్రదిస్తే డెఫినెట్గా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనేది తెలుస్తుంది. రైట్, మరో కాల్ తీసుకుందాం. హలో, రైట్. అయితే తరచూ మూత్ర విసర్జన చేయడం కూడా గుండెకు సమస్య ఉన్నట్లే అని అనుకోవచ్చా అండి? సో మనకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, అంటే గుండె యొక్క శక్తి తగ్గినప్పుడు కిడ్నీలకు వెళ్ళే రక్తం కూడా తగ్గుముఖం ఉంటుంది. అప్పుడు కిడ్నీల యొక్క ప్రాబ్లం కొంతవరకు ఇనీషియల్గా కాంపెన్సేటరీ హైపర్ యూరియా అంటాం, అంటే మనకి ఎక్కువగా మూత్ర విసర్జనం చేయటం, ఇట్లా దీంతోపాటు యూరిక్ యాసిడ్ పెరగటం, క్రియాటినిన్ స్లోగా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది.
వీటిల్లో కాళ్ళు వాపులు రావటం, పొట్టలో నీరు రావటం అనేది జరుగుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నీరు పెరగటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్కి మనకు నీరు తగ్గటానికి ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు కూడా మనకు మూత్ర విసర్జన ఎక్కువగా జరగటం అనేది కనిపిస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కొంతవరకు ఇట్లా హైపర్ యూరినేషన్ ఉంటుంది, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్కి ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా మనకి యూరిన్ అనేది ఎక్కువగానే పోతూ ఉంటుంది. సో యూరిన్ అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు బాడీ యొక్క వెయిట్ తగ్గటం, నీరు బాడీలో తగ్గటం వల్ల గుండె తేలిక అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. మంచిది, చూసారు కదండి, ఇది వాటి డాక్టర్ స్టాక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.